చేయాలనుకుంటున్నారు, ఎక్కడ కూడా మీ అంతరంగాన్ని బయటపెట్టలేదు అసలు, ఏ పార్టీలో చేరాలనుకుంటున్నారు, ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు? అది ఇంకా పూర్తిగా నిర్ణయం తీసుకోలేదు. నాకు మిత్రులు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేరినటువంటి నాయకులు మంగళగిరి శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు ఫోన్ చేశారు, మీరు కాంగ్రెస్ పార్టీలోకి రండి మనం కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి ఆయన అడిగారు. అట్లాగే బీజేపీ నుంచి అడిగారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి అడిగారు, అలాగే జనసేన వారు కూడా అడిగినారు. ఏదైనటువంటిది నేను కొంత మిత్రులతో కొంతమంది సన్నిహితులతో సంప్రదించి ఒక నిర్ణయం తీసుకొని మీ అందరికి తెలియజేస్తా. ఈ రోజు వరకు అయితే నేను నిర్ణయం తీసుకోవాలి. అది వారి విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను. ఇదే కాదు, గతంలో కూడా చాలా విమర్శలు చేశారు వారు. నేను ఇంతకుముందే చెప్పాను, సత్యమేవ జయతే. కాలమే చాలా సమస్యలకి చాలా విషయాలకి సమాధానం చూపుతుంది, వాటికి పరిష్కారం కూడా చూపుతుంది. దేవినేని ఉమామహేశ్వరరావు గారు చేసినటువంటి విమర్శలన్నిటికీ ఖచ్చితంగా కాలమే సమాధానం చూపుతుంది. ఇప్పుడు వీటీపీఎస్ బూడిద విషయం దగ్గర నుంచి కొత్తూరు తాడేపల్లి మట్టి వరకు మా పార్టీలో వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళే, ఉమామహేశ్వరరావు గారు ఇబ్బంది పెట్టిన వాళ్ళే. నేను ఇప్పుడు ఏం చెప్తా ఉన్నానంటే, ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు దయచేసి కొత్తూరు తాడేపల్లిలో ఉన్నటువంటి మట్టి మొత్తం ఎవరు తవ్వారు, ఎవరు ప్రోద్బలంతో జరిగింది, ఎవరు మిషన్లు ఈరోజు కూడా పనిచేస్తున్నాయి, పెడనకి సంబంధించినటువంటి అజయ్ అనే వ్యక్తికి ఇక్కడ ఎవరు కాంట్రాక్ట్లు ఇచ్చారు, అట్లాగే వీటీపీఎస్లో అనాదిగా మూడు విధాలుగా బూడిద బయటికి వెళ్తుంది. ఒకటి, ప్లాంట్ లోపల ఉన్నటువంటి డ్రై యాష్ ట్యాంకర్లు నేరుగా నింపుతారు, అది వెళ్తుంది. రెండు, కేంద్ర ప్రభుత్వ పర్యావరణ శాఖ వారి సూచనల మేరకు రోడ్లు